ఒరే జులేబీ బయట మరి కత్తుకుని ఏమనుకుంటున్నారా? తుప్పు పట్టింది అనుకుంటున్నారన్నా? మా అన్న కొడితే ఎలా ఉంటుందో తెలుసా? బాత్రూంలోనా? సరే తమ్ముడు, ఇప్పుడు చూడు. అది తల 30 రూపాయలు ఇయ్యండిరా. ఎందుకు? ఇప్పుడు దాకా రంగులు ఆడం తిరిగినారుగా. ఏంది, నేను ఎవరు అనుకుంటున్నారా? ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏంది ఈ గెటప్ వేసుకుని ఎలా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏముంది సార్, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే 10 కుక్కలు వచ్చి మీద పడమంటే ఎట్ట తయారయ్యా ఉంటారు అంతేనా? అంటే సార్, ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్, నేను డైరెక్టర్. ఇప్పుడు మీరే డైరెక్టర్ అంతే కదా? అందరూ ఉన్నారు కదా సార్, రే పోయి కూర్చో పడరా. పోయి కూర్చో పడరా, డైరెక్టర్ నిల్చో ఉన్నాడు ఇక్కడ, పోయి కూర్చో పడరా. సీన్ ఏంటంటే, పొజిషన్ ఇక్కడ సార్, మీరిద్దరు కిస్ చేస్తారు సార్. అవునండి, మీ ఫ్రెండ్ ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కనిపెడుతూ ఉంటాడే. అదేంట్రా, మీ అన్నయ్య వస్తే ఎలా అంటావు? కండ్లేమని కబోర్డ్ పెట్టావా ఆడు మీ నాన్న? ఓ మై సన్. ఊరుకోండి, నేనేం చేసినా మీ మంచికే కదా. నీలాంటిదేనే, భర్త ఆరోగ్యం బాగుండాలని లైఫ్ బాయ్ సొత్తు సూప్ చేసుకొచ్చిందంట. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉన్నదంట నీలాంటిది. నా పేరు ఏవి రావండి. అలాగే తెలుసులేండి మీకు ఏవి రావండి. హాస్పిటల్లో నాకు పేషెంట్లు ఎవరు వచ్చేదే? అది మీ దగ్గరికి రావడం విశేషం కదా సార్. చెప్పమ్మా. నిన్న తిన్నది లేట్లేదండి. ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి నుంచి ఒకటే నొప్పులు. నాకు సంబంధం లేదు సార్. ఒరే, నేను ఏమైనా అన్నానారా? ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. బుర్దు గుమ్మడికి వెళ్తాం అంటే భుజాలు అనుకున్నా అంట నీలాంటి వాడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.